నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ది తెనాలి కాకతీయ కో ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం నందు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన డిఎస్పి రమేష్. తెనాలి పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు డిఎస్పి రమేష్ తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజల రాకపోకలతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుందో ఆ ప్రాంతంలో సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తామని డిఎస్పి రమేష్ తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ అవేర్నెస్ ను ప్రజలు కలిగి ఉండాలని చెప్పారు. తెనాలి టౌన్ అనేది కొంచెం మంచి పేరున్నటువంటి టౌన్ కింద అందరూ కూడా అంటూ ఉంటారు. మరి ఇక్కడ పెరుగుతున్నటువంటి జనాభా, పెరుగుతున్నటువంటి వెహికల్ ట్రాఫిక్ తెనాలికి టువర్డ్స్ గుంటూరు వైపు నుంచి, అలాగే బాపట్ల వైపు నుంచి, అలాగే విజయవాడ నుంచి కూడా ఆ వెహికల్ ట్రాఫిక్ కూడా ఈ తెనాలి పట్టణం నుంచి ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయ్యి వెళ్తూ ఉంటాయి. ఈ క్రమంలో తర్వాత ఈ టౌన్ అట్మాస్ఫియర్ కూడా కొంచెం కంజెషన్, అంటే ఓల్డ్ టౌన్ కాబట్టి కంజెషన్ ఏరియా, నేరో స్ట్రీట్స్, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా చాలా విడ్త్ తక్కువ ఉన్నటువంటి ప్లేస్ ఉండటం వల్ల కూడా ఈ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అనేది మనం అప్పుడప్పుడు గమనిస్తున్నాం. అయితే గత 3-4 నెలల మట్టి కూడా స్టాఫ్ అందరూ కూడా ఎన్నికలు ఉండటం వల్ల ఆ ట్రాఫిక్ కొంచెం మెన్ అలాట్మెంట్లో కొంచెం కష్టమైంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, నూతన గవర్నమెంట్ కూడా వచ్చింది. మెన్ అందరినీ కూడా మేము ట్రాఫిక్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఎక్కడైతే ఇంపార్టెంట్ ట్రాఫిక్ జామింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ రెగ్యులర్గా కూడా కాన్స్టేబుల్స్ పోస్ట్ చేస్తాం జరిగింది, అలాగే హోంగార్డ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాం. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ మరి మనకి తెనాల్లో 6 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, అవి కూడా సక్రమంగానే పనిచేస్తున్నాయి. అయితే ట్రాఫిక్ రెగ్యులేషన్ విషయానికి వస్తే పోలీస్ పోస్టింగ్ పాయింట్స్లో వేస్తూ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తూ ఈవినింగ్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం చేస్తూ రెగ్యులర్గా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నా కూడా వీటన్నిటిని మించి ట్రాఫిక్ అవేర్నెస్ అనేది పబ్లిక్లో చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శివసామిరెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 20,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఖరీఫ్ దగ్గర పడిందని, పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుకు అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. పంట మురుగు కాల్వల్లో తూటాకు పేరుకుపోయిందని, అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ ప్రకటించింది. ఆ సూపర్ సిక్స్లో రైతులకి పెట్టుబడి సాయం 20,000 కూడా ఇస్తామని ప్రకటించడం అనేది చాలా ఆనందదాయకం. కానీ ముఖ్యమంత్రి గారి తొలి 5 సంతకాల్లో ఈ సూపర్ ఈ పెట్టుబడి సాయం లేకపోవటం అనేది కొంచెం రైతాంగాన్ని నిరాశకు గురిచేసింది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో రైతులంతా కూడా పెట్టుబడుల కోసం చూస్తున్నారు. గత సంవత్సరం కూడా మిచాంగ్ తుఫాను ఇటువంటి వలన నష్టపోయిన రైతాంగం అంతా కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వం కేంద్రంలోన్న మోడీ బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని చెప్పి జీవో నెంబర్ 22 తీసుకొచ్చింది. దీనివల్ల వ్యవసాయ పంప్సెట్లకి మీటర్లు బిగించింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కరోనా సమయంలో బలవంతంగా బెదిరించి రైతుల్ని ఈ పంట పొలాల్లో మీటర్లు పెట్టడం అనేది దుర్మార్గమైన విషయం కనుక
ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా ఆ జీవో నెంబరు 22ని రద్దు చేసి ఈ మీటర్ని తొలగించాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే ఈ గత సంవత్సరం రైతాంగం పంట కాలువలు, మురుకాలువలు, గుర్రపు డెక్కకు, తూటాకు వలన కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు, నష్టపోయారు. ఒక్కొక్క రైతు 10,000 రూపాయల పైగా నష్టపోవటం జరిగింది. జూలై సగం పడ్డా కూడా ఇప్పటివరకు ఇరిగేషను, డ్రైనేజీ అధికారులు కూడా టెండర్లు పిలిచామని చెప్పటం తప్పితే ఇంతవరకు కూడా పనులు ప్రారంభించకపోవటం అనేది శోచనీయమైన విషయం. గత సంవత్సరం అనుభవంలో దృష్టిలో పెట్టుకునైనా వెంటనే ఈ గుర్రపు డెక్కకు, తూటాకుని కూడా తొలగించి రైతాంగానికి సరైన సేవ చేసే విధంగా ప్రభుత్వం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. తల్లికి వందనం పథకం ప్రభుత్వ పాఠశాలలను మాత్రమే వర్తింప చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేశారు. శనివారం విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార పౌరసరఫరాల మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యం అందించాలని కోరగా సానుకూలంగా ఆయన స్పందించినట్లు తెలిపారు. అదేవిధంగా 117 జీవోను రద్దు చేయాలని, ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని, అలాగే విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరినట్లు తెలిపారు. ఇవాళ విద్యారంగంలో అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ టీచర్స్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, సర్వీస్ నుంచి రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎన్నో సమస్యలు ఫేస్ అవుతూ కూడా అవన్నీ మన మినిస్టర్ గారి దగ్గరకు వచ్చేసి మేము మా యొక్క అంతరంగాన్ని చెప్పడానికి కోసం ఇక్కడ కలవడం అనేటువంటిది ఒక మాకు ఆనందకరమైనటువంటి విషయము. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము మా టీచర్స్ అందరికీ కూడా అనేక సహకారంతో అండదండలుగా నిలబడుతుందని నమ్ముతున్నాం. అలాగే ఆయన కూడా మా సమస్యలన్నీ విన్నారు, ఆ సమస్యలకు పరిష్కారం చేస్తాము అని చెప్పేసి మాకు భరోసా ఇవ్వడం కూడా మా అందరికీ ఆనందకరమైనటువంటి విషయం. అలాగే ఈ విద్యారంగంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆయనకున్న కాస్త సమయం కూడా మాకు కేటాయించేసి ప్రతి విషయము 117 జీవో రద్దు చేయడం దగ్గర నుంచి, అమ్మఒడి ఇంప్లిమెంటేషన్ దగ్గర నుంచి, అలాగే టోఫెల్స్ కానీ ఇలా ప్రతి సమస్యలు కూడా ఆయన విని మాకు అండగా నిలబడతానని ఆయన భరోసా ఇవ్వడం మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విధ్వంసానికి గురయ్యే విధంగా జీవో 117 తీసుకొచ్చి పెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. మేము ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా ప్రాథమిక పాఠశాల నుంచి 3-4-5 తరగతులని విభజించి సమీపం కిలోమీటర్ పైన ఉన్నట్టు ఉన్నత పాఠశాలలో చేర్పించడం ద్వారా అటు ఉన్నత పాఠశాలలు దెబ్బతినిపోయినాయి, ఇటు ప్రాథమిక పాఠశాలలు దెబ్బతిని సుమారుగా గత 3 ఏళ్ల నుంచి దరిదాపుగా 900,000 మంది విద్యార్థులు పాఠశాల దూరం అయిపోయారు. ఇది చాలా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అందుకనే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు, మేము రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే జీవో 117 రద్దు చేస్తాము, అదే పాఠశాలల్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు, రెడ్ బుక్లో కూడా రాశారు. అదే మేము ఇవాళ కలుస్తున్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి 117 రద్దు చేయమని కోరుతున్నాం, రద్దు చేస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. మా మంత్రి గారు, పౌరసరఫరాల మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు చెప్పాం, 117 మీద, తెలుగు మాధ్యమం మీద స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే సమయంలో జీపీఎస్లు కూడా సమీక్షించి తీసుకుంటామన్నారు. ప్రభుత్వం లోకేష్ గారు చెప్పారు ఖచ్చితంగా రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో కె బసవలింగారావు, పి పార్వతి, డి నాగభారతి, పుట్ట జనార్దన్ రావు, ఎండి ఖలీద్, ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనోహర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం మన విద్యారంగంలో ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో, మెయిన్గా 117 జీవో రద్దు గురించి, అలాగే తల్లికి వందనం అనేది అన్ని పాఠశాలకు కాకుండా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలకు కాకుండా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకి వర్తింపజేస్తే మన ప్రభుత్వ పాఠశాలలు బ్రతుకుతాయి అన్న ఉద్దేశంతో మనోహర్ గారిని ముఖ్యంగా కోరటం అనేది జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిపిఎస్ రద్దు గురించి, ఇది మేము ఎప్పటి నుంచో పోరాడుతున్న అంశం. ముందు ప్రభుత్వాలు పట్టించుకుంది కాక మా మీద తిరుగుబాట్లు అనేవి జరిగాయి, కాబట్టి దీనికోసం ముఖ్యంగా మేము సిపిఎస్ని రద్దు చేసి జీపీఎస్ని కూడా రద్దు చేసి మాకు ఓపీఎస్ అనేది ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ముఖ్య విషయాల మీద ఈరోజు మా జిల్లా బాడీ అంతా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవడం జరిగింది. గతంలో కూడా మనోహర్ గారు ఇక్కడ స్థానికంగా గెలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు కాబట్టి వారిని గౌరవంగా సూచికగా ఒకసారి కలవడం జరిగింది. అయితే మేము ఆయన కోరిన విషయం ఏంటంటే
మధ్యాహ్న భోజనానికి సంబంధించి మంచి బియ్యం, ఎందుకంటే వారు పౌర సరఫరాల శాఖ మాజీలు కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా పర్స్యూ చేస్తా అన్నారు. మేము అడగకముందే ఆయన గారు ఆ మాట బియ్యం గురించి మాకు చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషం, ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకేదైనా మా ఎడ్యుకేషన్ పరంగా సమస్యలు ఉంటే గౌరవ మంత్రి మరియు లోకేష్ గారికి విన్నవించవలసిందిగా మా సూచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం 17వ తేదీ జరగనుంది. గుంటూరు అమరావతి రోడ్లోని ఏ కన్వెన్షన్ హాల్ నందు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ ని తెనాలి చిన్నసేన పార్టీ కార్యాలయంలో కలిసి అసోసియేషన్ సభ్యులు కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు పి బాలసుబ్రహ్మణ్యం, గుంటూరు పట్టణ అధ్యక్షులు ఎనమదల సాంబశివరావు, రాష్ట్ర కోశాధికారి ఈదర వెంకట పూర్ణచంద్, హ్యాంగ్అవుట్ శ్రీకాంత్, సతీష్, పిజా వరలు చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సమావేశం గుంటూరు ఏ కన్వెన్షన్లో జరుగుతుంది. ఆ కన్వెన్షన్కి ముఖ్య అతిథిగా పిలవడం కోసం ఈరోజు మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి కోసం వచ్చి కలవడం జరిగింది. ఆయన స్పందించి మీటింగ్కి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది హోటల్ అసోసియేషన్ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మా హోటల్ అసోసియేషన్ సభ్యులందరినీ కోరటం జరుగుతుంది. స్టేట్ ఈసీ సమావేశం ఈ నెల 17వ తారీఖు గుంటూరు నగరంలో ఏ కన్వెన్షన్లో జరుగుతున్నది. కావున ఈ సమావేశాన్ని ఆహ్వానించడానికి మన మంత్రివర్గులు నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి ఆయన తప్పనిసరిగా హాజరవుతారనుకున్నాను. ఈ సమావేశాన్ని మాకు గుంటూరు సిటీ సాంసరారు, నేను జిల్లా ప్రెసిడెంటు మరియు స్టేట్ ట్రెజరర్ పూర్ణచంద్ గారు కలిసి మా కార్యవర్గం అంతా స్టేటు టౌను జిల్లా కార్యక్రమం అంతా కలిసి ఆహ్వానించడం జరిగింది. పట్టణ కొత్తపేటలోని ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఆవిష్కరించారు. 23 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్న దృక్పథంతో ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతుందని, కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని తీర్మానించి శనివారం మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ప్రతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఘనత తనకే దక్కుతుందని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో డి కాంతారావు, సొసైటీ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతంలో 2001లో ప్రారంభమైనటువంటి కాకతీయ అర్బన్ బ్యాంకు ఈరోజు దాదాపు పలు శాఖలతో, దాదాపు 10 బ్రాంచ్లతో ప్రతి ఒక్క ఖాతాదారుడికి కూడా ఆనందంగా ఉండేలాగా, ఈ యొక్క ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారికి సరసమైన వడ్డీకి అప్పులు ఇవ్వటం కానీ, డిపాజిట్లకు కూడా సీనియర్ సిటిజన్స్కి, అదేవిధంగా ఎవరైతే డిపాజిట్దారులు ఉన్నారో వారికి కూడా జాతీయ బ్యాంకుల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే దాంట్లో, నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే దాంట్లో గత 23 సంవత్సరాల నుంచి కూడా అంచెలంచెలుగా ఈరోజు దాదాపు 351 కోట్ల టర్నోవర్తో దాదాపు 60 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకొక 100కి పైగా కుటుంబాలు ఈ బ్యాంక్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంటే నడిపే వ్యక్తి అన్నాడు జాడల్లో అన్నాడు రాముడు లేకపోయినా ఆయుజ్యను కాపాడే దాంట్లో భరతుడు ఏ రకమైనటువంటి పాత్ర వహించాడు, ఆయన యొక్క ఆలోచనల్ని ఆశయాలని అనుభవాన్ని కొనిగిపుచ్చుకోవటం కాకుండా, ఎవరైతే ఈ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారో వారందరూ కూడా ఒక సమన్వయంతో నీ నా అనేది కాకుండా బ్యాంకుని ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి
బ్యాంక్కి సొంత ఆస్తులను కలెక్ట్ చేసుకుంటూ బ్యాంకుని విస్తరణ చేసే దాంట్లో కూడా ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తున్నటువంటి డిఎల్ కాంతారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నా చేతుల మీద మన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం. 23 సంవత్సరాలు అయింది. ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా మారింది, ప్రజల యొక్క చిరకాల వాంఛ నెరవేరింది. అందరితో పాటు మేము కూడా సంతోషంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని పెట్టాలనుకున్న తీర్మానం చేశాం. ఆ విధంగానే అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలనుకున్నాము. అది ఇవాళ జరిగింది. మాకందరూ కూడా సంతోషంగా వర్షం కారణంగా పంట పొలాల్లో నిలిచిన నీటిని తక్షణమే బయటకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలని ఏవో ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. తెనాలి మండల పరిధిలో శనివారం 123.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. దీని కారణంగా పంట పొలాలన్నీ నీటితో నిండిపోయాయని వెదపెట్టిన రైతు సోదరులు తక్షణమే పొలాల్లో నీరు బయటికి పంపేందుకు చర్యలు తీసుకోవాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వెదపెట్టి 1-2 రోజులు గడిచిన రైతులు అవి మొక్కమొలిచే అవకాశం ఉండదు కాబట్టి మరలా తిరిగి వెదపెట్టుకోవాలని లేదా నారుమళ్ళు వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. రాత్రి కెనాల్ మండలంలో దాదాపు 124.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొలాలన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. రైతు సోదరులందరూ వెదపెట్టున్నారు. కొద్ది 75% వెదపెట్టున్నారు, ఇంకా 30% వెదపెట్టాలి. రైతులందరూ ఏం చేయాలంటే పొలాల్లో ఉన్న నీటిని వెంటనే తక్షణం బయటికి తీసుకోవాలి. తీసేసుకుంటే ఎదపెట్టిన నారు కానీ ఎదపెట్టిన మొలకు వస్తున్న విత్తనాలు కానీ కొంచెం సేఫ్ సైడ్గా ఉంటాయి. కాబట్టి రైతులందరూ విత్తిన 15 రోజుల్లో కానీ 20 రోజుల్లో కానీ ఉంటే నీళ్లు నిల్వ ఉంటే వెంటనే పొలాల్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ పొలం చూస్తున్నాము, ఈ పొలం నిన్నే వెదపెట్టారు కానీ వర్షం వచ్చింది, ఇది కాబట్టి ఇది పూర్తిగా నీళ్ళతో నిండిపోయింది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో 2-3 రోజులు పడతాయి కాబట్టి మొలక ఛాన్స్ తక్కువ ఉంది కాబట్టి మరలా రైతు సోదరులందరూ వెదపెట్టుకోవాలి. కనీసం ఇది ఆరిన తర్వాత, నెల ఆరిన తర్వాత 1 వారం రోజులకి మరలా వెదపెట్టుకోవాలి. ఇంకా లేట్ అయిపోతుంది అనుకుంటే నారు మళ్ళీ పోసుకొని నారు నాట్లు నాటుకోవాలి. రైతు సోదరులందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ పొలాల్లో ఉన్న నీటిని అంతా బయటికి తీసేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాను. తెనాలి విద్యుత్ మీటర్ రీడర్ సభ్యుల సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందజేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మీటర్ రీడర్స్ ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని, ముఖ్యంగా మీటర్ రీడర్స్ కి పని దినాలు 22వ తేదీ వరకు ఉండేవని, దానిని 11వ తేదీ వరకు తగ్గించారని, అదేవిధంగా ప్రతి బిల్ కి 3.85 పైసలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 3 రూపాయలు మాత్రమే చెల్లించినట్లు సభ్యులు తెలిపారు. మీటర్ రీడర్స్ పట్టకొట్టే విధంగా స్మార్ట్ మీటర్స్ ని బిగించాలని, వైసీపీకి చెందిన వ్యక్తులకు కాంటాక్ట్ ఇచ్చి ప్రజలపై స్మార్ట్ మీటర్ భారం మోపేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమకు పని దినాలు తగ్గించాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో MD జాఫర్, గౌస్, భానుప్రకాష్, కాజావళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మీటర్ రీడర్స్ యూనియన్ సభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మన గత ప్రభుత్వం మాకు ఇబ్బందులు పెట్టిన దాని గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో 2019 వరకు విద్యుత్ బిల్లులు తీసేటువంటి సమయం ప్రతి నెల 2వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఉండేది. గత ప్రభుత్వం వచ్చాక దీన్ని 11వ తారీఖు వరకు కుదించారు. కుదించి రకరకాల ఇబ్బందుల్ని పెట్టారు. పీసీ రేటు కూడా ప్రభుత్వం CMD ద్వారా 3.80 రూపాయలు, 3.90 రూపాయలు ఇవ్వాలని చెబితే మాకు వాళ్ళు ఆ కాంట్రాక్టర్లు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కేవలం 3 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది. అందుకే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 4200 మీటర్ రీడర్స్ అందరూ కూడా కలిసి ఈ తెలుగుదేశం పార్టీని రావాలని గెలిపించుకున్నాం. ఈ ప్రభుత్వంలో అయినా మాకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ఆ మీటర్లు కనుక వస్తే, స్మార్ట్ మీటర్లు కనుక వస్తే మా మీటర్ రీడర్లందరికీ ప్రత్యామ్నాయంగా ఏదైనా చూపించాలని మేము కోరుకుంటున్నాం.
ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. రెండు రోజుల క్రితం తెనాలి ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రమాదవశాత్తు మరణించిన యువకుని మృతదేహానికి అంత్యక్రియలు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. హోటల్ కార్మికునిగా పనిచేస్తున్న యువకుని కుటుంబం ఆర్థిక భారం కారణంగా అంత్యక్రియలు జరుపుకోలేకపోవడంతో పోలీస్ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ ప్రతినిధి ఇనాయతుల్లా తెలిపారు. గురువారం సాయంత్రం బస్సు ఎక్కుతున్న ఒక యువకుడు అకస్మాత్తుగా బస్సులోంచి జారిపడి ఆ బస్సు టైర్ వెనక్కి వచ్చి ఆ యువకుడి మీద ఎక్కితే అక్కడే కొంచెం ఆ యువకుడు చాలా ఇబ్బంది పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న యువకుడిని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆటోలోనే అతను ఊపిరి వదిలేశాడు. టూటౌన్ పోలీసు వారు చనిపోయిన ఆ వ్యక్తిని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో పెట్టారు. మరి ఈరోజు నిన్న మధ్యాహ్నం 3 వాళ్ళ కుటుంబ సభ్యులు ట్రేస్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి అంతంత మాత్రం, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. జాహ్నవి హోటల్లో ఈ అబ్బాయి పనిచేసుకుంటూ ఉంటాడు. టూటౌన్ పోలీస్ వారు ఈ అంత్యక్రియలు చేయండి అని హెల్పింగ్ సోల్జర్ స్వచ్ఛంద సేవా సంస్థని కోరగా వెంటనే స్పందించి దాతలందరి సహాయ సహకారంతో ఈరోజు అబ్బాయి అంత్యక్రియలు చేయడం జరిగింది. అతను గురువారం జాహ్నవి హోటల్లో డ్యూటీ చేసి బయటకు వచ్చిన తరుణంలో ఏదో బస్సు ఎక్కుదామని ఊరు వెళుతున్న తరుణంలో అతని మీద బస్సు అనేది ఎక్కడం జరిగింది. అతనికి ఒక పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. అలాంటి తరుణంలో ఇలాంటి ఘటన జరగడం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఎంతో సంఘటన బాధాకరంగా జరిగింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పానురంగపేటలో ఉంటాడు అతను. తెనాలి బురిపాలెం రోడ్లోని పీసీ కాలనీ వద్ద కారు ప్రమాదానికి గురైంది. తెనాలి నుండి బురిపాలెం వైపు వెళుతున్న ఏపీ 39AU1371 నెంబర్ కారు పెంబసాని పెట్రోల్ బంక్ వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న కటింగ్ షాప్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లో లేదు. కారు పాక్షికంగా దెబ్బతింది. అతి వేగంగా రావటం వల్లనే ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మధ్యాహ్నం షాపు మూసివేసి భోజనానికి ఇంటికి వెళ్లానని, ప్రమాద ఘటనను స్థానికులు తనకు తెలియపరిచారని కటింగ్ షాప్ యజమాని తెలిపారు. కారులో మొత్తం 4 యువకులు ఉన్నారని, కారు వదిలి వారు అక్కడ నుండి వెళ్లిపోయినట్లు చెప్పారు. జరిగిన పెను ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపారు. కారు వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. బాగా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఈ కారు ఇలా జరగడం జరిగింది. మీ ఇంటికి వెళ్ళి ఎవరు ఫోన్ చేశారు, ఈ దారిని వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఫోన్ చేయడంతో ఇక్కడికి వచ్చాము. కారు ఎవరిదో తెలియదు, వాళ్ళు కొంచెం డ్రింకింగ్లో ఉన్నారని మటుకు తెలిసింది. వాళ్ళు అటు వెళ్ళినట్టు వెళ్ళి వెళ్ళిపోయారు. ఎవరు లేరు ఇక్కడ దీని దగ్గర. సుమారు 5 ఉన్నారంటండి కారులో, చెప్పారు 4 ఉన్నారండి కారులో. వాళ్ళు బురిపాలెం వెళ్తున్నారు, ఇటు కారు వెళ్ళేదారులో ఇలా మరి అదుపు దబ్బటమో లేకపోతే ఏదో అయింది. మొత్తానికి కారులో డాక్టర్ అని రాసిందండి, మరి కారు మీద సింబల్ డాక్టర్ సింబల్ వేసింది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ది తెనాలి కాకతీయ కో ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం నందు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజీవ్ ప్రసాద్. తెనాలి పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన డిఎస్పి రమేష్. ఇంతటితో సమాప్తం. నమస్కారం.